హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇక్కడ మీరు రూల్ నెంబర్ గురించి ఎంటర్ చేసేటప్పుడు మీకైతే కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పాస్వర్డ్ సెట్ చేసుకునే దగ్గర కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. ఇది నిదానంగా స్టెప్ బై స్టెప్ చెప్తాను కాబట్టి మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు ఇది అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అది నాకేంటి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్ చేస్తే మీరు ఇది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అండ్ మన యొక్క యూఎఫ్జే యాప్ లో ఈ తక్కువ టైంలో గెట్ ఇన్ అవ్వడానికి కూడా టెస్ట్ సిరీస్ అయితే ఉండడం జరిగింది. జీడి కానీ, టెక్నికల్ కానీ, క్లర్క్ కానీ, నర్సింగ్ కానీ, ఇలా ఏవైనా కానీ. సో అవన్నీ కూడా నేనైతే టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ కు వెళ్ళి మీరు ఎక్కడైతే ఆ లింక్స్ పైన క్లిక్ చేసి అట్లీస్ట్ ఆ టెస్ట్ లైన్ తీసుకొని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇప్పటి వరకు ఏమీ ప్రిపేర్ అవ్వకపోయినా కానీ ఆ టెస్ట్లు అయితే కాస్త మీకైతే యూజ్ అవుతాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ లో కూడా డైరెక్ట్ అయితే చూసుకోవచ్చు అన్నట్టు. అక్కడ టెస్ట్ ఆర్మీ ఎగ్జామ్స్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ముందుగా ఫ్రెండ్స్, మీరు UFJUS.com అనే వెబ్సైట్ కి వెళ్ళాక మీకు ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా చూడండి, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ గా చూడండి. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2024 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ డౌన్లోడ్ నౌ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరైతే పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేశాక మీకు ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఉంటుంది. దీని కింద అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అక్కడ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ లింక్ ఉంటుంది. మీకు ఎవరికైతే రూల్ నెంబర్ తెలుసో, రూల్ నెంబర్ తెలిసిన వారు డైరెక్ట్గా ఇక్కడ మనకి డైరెక్ట్ అడ్మిట్ కార్డ్ లింక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడికైతే రావచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క రూల్ నెంబర్ ఇచ్చేసి మీరు ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వచ్చు. అయితే చాలామందికి కూడా రూల్ నెంబర్ అనేది మనకి తెలియదు. ఇన్ కేస్ మనకి తెలిసిన అప్లికేషన్ ఫామ్లో ఉన్నా కానీ అక్కడ ఐఫెన్ అక్కడ డాట్స్ లాగా అలా అయితే ఉంటుంది అన్నట్టు, దాన్ని ప్రాపర్గా మనం ఎంటర్ చేయలేం కాబట్టి మనకు అప్పుడు మిస్టేక్ అవుతుంటుంది, మనం కంగారు పడుతూ ఉంటాం. అలా కాకుండా ఏం చేయాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, దీనిపైకి వెళ్ళండి ఫస్ట్. ఇలా వెళ్ళాక మనకి ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతుంది, క్యాప్చా అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ మీరు ఏంటంటే స్మాల్ అండ్ క్యాపిటల్లో ఉంటుంది కాబట్టి మీరు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్నట్టు. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్స్ని అడిగారు, సో నేను క్యాప్చా ఇచ్చేస్తున్నాను. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఎంటర్ వెబ్సైట్ అని క్లిక్ చేశాను, వెబ్సైట్ కోల్కి వెళ్ళారు. వెళ్ళాక మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారు చూడండి, ఓకేనా, ఏమన్నా అంటే లింక్ ప్రొవైడ్ చేస్తాము అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అని చెప్తూ ఇక్కడ అయితే ఇచ్చారు అన్నట్టు. ఈ లింక్ మొత్తం కూడా కాపీ చేసుకొని నెట్లో సర్చ్ చేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ లింక్ ఉంది కదా ఇది అన్నట్టు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సింది లింక్ కాదు, ఆల్రెడీ నేను అది ఇచ్చేసాను. మనకి ఇక్కడ రూల్ నెంబర్ కావాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ అగ్నిపథం ఉంది కదా, దీనిపైన లాంగ్ ప్రెస్ చేశాను. మీ ఫోన్లోనైనా చేసుకోవచ్చు ఇది. చేశాక నేను ఇక్కడ లాగిన్ అండ్ అప్లై ఆన్లైన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేశాక నాకు యూజర్ నేమ్ అడుగుతుంది, ఇక్కడ కింద పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు యూజర్ ఐడి అంటే మీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఆ కింద పాస్వర్డ్ అంటే మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంది కదా, ఆ పాస్వర్డ్ ఇవ్వాలి. అట్లీస్ట్ మనకి ఇది కూడా తెలియలేదంటే మీరు పాస్వర్డ్ ఫర్గెట్ చేసుకోవాలి, ఇక ఫర్గెట్ చేసుకుని డీటెయిల్స్ అడుగుతుంది ఇది ఇచ్చేసుకోవాలి. ఈ పాస్వర్డ్ ఏంటంటే మన ఇండియన్ ఆర్మీలోకి మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు లాగిన్ అయ్యే కదా ఆ పాస్వర్డ్ అని అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ కూడా లేదు. ఓకేనా, క్లియర్. ఒకవేళ ఈ పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు కూడా మనకి రూల్ నెంబర్ ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసు అనుకోండి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత మీ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు కూడా. అది నేను సెకండ్ లింక్ చెప్పాను కదా ఇందాక, దాని ప్రకారం. ఓకేనా, అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే రూల్ నెంబర్ ఉంటుంది కదా అది తెలియని వాళ్ళకి ఈ ప్రొసీజర్ ఫస్ట్ ఎలా తెలుసుకోవాలని చెప్తున్నాను. సెకండ్ ఏంటంటే ఇక్కడ యూజర్ని ఐడి ఇచ్చేసాను, పాస్వర్డ్ ఇచ్చేసాను, క్యాప్చా కూడా ఇచ్చేసాను. ఇచ్చేసాక నేనైతే లాగిన్ టు కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ లాగిన్ అయిపోతున్నాను. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన నాకు నేమ్ అయితే వస్తుంది అన్నట్టు, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే జూమ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, చేసిన తర్వాత మనకి ఇక్కడ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అప్లికేషన్ చేసిన ఏమేమి ఉన్నాయి మన మొత్తం ఇప్పటి వరకు కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఏ డేట్ రోజు అప్లై చేసాం అనేది చూసుకొని ఇక్కడ ఏదైతే మనకి రూల్ నెంబర్ ఉంటుంది దీన్ని కాపీ చేసుకోండి. ఇంతసేపు మొత్తం కూడా అయిపోయింది రూల్ నెంబర్ అనేది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సిహెచ్ఈ టీఈఎల్ ఇవన్నీ మనం చేయగలుగుతామో అక్కడ పోయినా కానీ పోతుంది అన్నట్టు. ఇక్కడ లైన్లు ఉన్నాయి కానీ ఇక్కడ క్లారిటీగా మనము ఎంటర్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ డైరెక్ట్ కాపీ చేసుకున్నాం ఎటువంటి రిస్క్ లేకుండా. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి తెలుసా, మీ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలుసు కదా కాబట్టి ఏం చేయాలంటే ఇది లాగ్అవుట్ చేయాలి. లాగ్అవుట్ చేయకపోతే మీకైతే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, ఇందాక మనం ఆల్రెడీ UFJUS.com అనే వెబ్సైట్కి వచ్చేసాం కదా, సో ఆ లింక్ ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో ఇచ్చేస్తున్నాను కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇలా వచ్చేసాక దీనిపైన క్లిక్ చేస్తున్నాం. చేశాక మనం ఏం చేస్తామంటే ఇది ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లలో నేనేంటంటే రూల్ నెంబర్ తెలుసుకోవడానికి మాత్రమే చేశాను ఇప్పటివరకు, తెలియని వాళ్ళకి
తెలిసిన వాళ్ళకైనా కాపీ చేసుకోవడానికి. ఇప్పుడు అడ్మిట్ కార్డు డైరెక్ట్ లింక్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసా. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రూల్ నెంబర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకున్నాను. చేశాక నేనేం చేస్తున్నానంటే యూజర్ పాస్వర్డ్ ఉంది కదా, యూజర్ పాస్వర్డ్ దగ్గర నేనేం చేస్తున్నానంటే సో మీ యొక్క ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుంటాను. ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ పైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా వచ్చేసింది. నా రూల్ నెంబర్ అనేది డిఫాల్ట్గా అలానే ఉంటుంది, ఓల్డ్ పాస్వర్డ్ అంటే నా డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చేది కదా సేమ్ అలా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది, ఆ కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాక మన పాస్వర్డ్ని రీచేసుకోవాలి, రీనేమ్ చేసుకోవాలన్న రీపాస్వర్డ్ చేస్తాం. సో డేట్ ఏదైతే పైన నేను ఇచ్చినటువంటిది పాతది ఏదైతే ఉంది కదా, అది డిఓబి అని చెప్పేసి. అది ఫార్మేట్ ఎలా ఉండాలంటే డేటు మంత్ ఇయర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా మీరు అప్లికేషన్ చేసిన దాంట్లో, సేమ్ అదే ఇవ్వాలన్నట్టు. ఎటువంటి స్లాష్ కానీ ఫార్వర్డ్ కానీ ఇట్లాంటి ఏమి పెట్టకూడదు అక్కడ. ఓకేనా, సో ఇది ఇచ్చేసిన తర్వాత మీరు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాతకి ఎంటర్ కొట్టేస్తే అనుకుంటే మీరు చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయాలి. చేశాక పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అన్నట్టు, లాగిన్ అవ్వమంటుంది అన్నట్టు మీరే. సో ఇచ్చేసాక మనకి ఈ పాస్వర్డ్ ఇచ్చేసాక లాగిన్ పైన అయితే క్లిక్ చేయాలన్నట్టు. లాగిన్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇకైతే నెక్స్ట్ ప్రొసీజర్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ వచ్చాక మనకి పైన అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది చూడండి, పర్సనల్ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. అడ్మిట్ కార్డు ఉంది కదా, దానిపైన ఒకసారి అయితే మనం అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే మనకి ఇక్కడ ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. మనకి ఏ రోజు ఉంది ఎగ్జామినేషన్, తర్వాత ఏ టైంకి ఉంది, పర్టికులర్ సెంటర్ ఎక్కడ, ఇవన్నీ కూడా క్లియర్ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ అడ్మిట్ కార్డు కూడా మనకి ఇచ్చారన్నట్టు. ఓకేనా, అడ్మిట్ కార్డు కూడా మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. పర్టికులర్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ అడ్మిట్ కార్డ్ అని చూసారా, సో ఇక్కడ దీనిపైన డౌన్లోడ్ సింబల్ చేస్తుంది చూడండి. సో దీనిపైన క్లిక్ చేశా. చేశాక అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఎటువంటి ఏదైతే మెయిల్ పాస్వర్డ్ కానీ ఇటువంటిది ఏమి కూడా అడగట్లేదు. అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. మన రూల్ నెంబర్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జామ్ ర్యాలీ డేట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే మనకి పర్టికులర్గా ఎగ్జామ్ డేట్ అండ్ టైము, ఏ వారము అది కూడా మెన్షన్ చేశారు. రిపోర్టింగ్ టైం ఎప్పుడు, గేటు క్లోజింగ్ టైం ఎప్పుడు, అన్నీ మెన్షన్ చేశారు. ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ అడిగారు, అది దాంతోపాటు అందులో మనం ఫిల్అప్ చేసుకుంటాం అది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో చూసారు కదా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనకి కొద్ది ప్రాసెసర్ అనేది ఎలా ఉందో, సో మీకైతే కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా అయితే చెప్పాను. రూల్ నెంబర్ తెలియని వాళ్ళకి రూల్ నెంబర్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దాన్ని డైరెక్ట్ గా మనకి ఎటువంటి రిస్క్ లేకుండా ఎలా కాపీ చేసుకోవాలో చెప్పాను. ఆ రూల్ నెంబర్ తీసుకెళ్లి నేను ఇచ్చినటువంటి వెబ్సైట్ లో లింక్ ఉంది కదా, డైరెక్ట్ లింక్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీకు అక్కడ ఇచ్చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేస్తారు. ఆ తర్వాత మీరైతే పాస్వర్డ్ అయితే రీపాస్వర్డ్ అయితే పెట్టుకుంటారు అన్నట్టు. ఓకేనా, మన పాస్వర్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ లాగా ఉండేది, అది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాక రీపాస్వర్డ్ పెట్టేసుకుంటారు. నేను ఇచ్చిన లింక్ ద్వారా వెళ్తే మీకైతే ఈజీగా అయితే అయిపోతుంది అన్నట్టు. సో కాబట్టి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ గా చూసి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. చూసిన తర్వాత మీరైతే ఒక అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ మీకు ఏ రోజు ఎగ్జామినేషన్ ఉందో నాకు ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.